రిజిస్ట్రేషన్ మధ్యలో స్కాన్ కలియుగ దైవ వెంకటేశ్వర దైవంలో రాత్రి తిరుమలకి వెళ్ళే అల్పిరి మెట్ల మార్గంలో 3 సంవత్సరాల బాలుడు కౌశిక్ చిరుత బారిన పడి సంఘటన చూసిన వాళ్ళు చెప్పడం అయితే ఆ బాలుడిని ఆ దేవుడే కాపాడాడు, వెంకటేశ్వర స్వామి కాపాడాడు. ఎందుకంటే చిరుత బాలుడిని తీసుకొని పోయింది అసలు ఫారెస్ట్లోకి, మెట్ల మార్గంలో నడిచే బాలుడిని పక్కన నుంచి జంప్ చేసి ఫారెస్ట్లో నుంచి బాగుని తీసుకొని మళ్ళీ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయి సంఘటన తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యంగా స్పదంగా ఉంది. నిజంగా ఈ సంఘటన నుంచి ఆ బాలుడు బయటపడ్డాడు అంటే నేను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాను. రాత్రి 9 గంటలప్పుడు జరిగింది ఈ సంఘటన. తీసుకెళ్ళిన చిరుత ఆ అడావుడి జనాలు అలర్ట్ అయిపోయి ఆ బాలుడిని ఫారెస్ట్లో వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత ఆ బాలుడు ఏడుపు విని అధికారులు కానివ్వండి దీన్ని కాపాడి ఇమీడియట్గా ప్రథమ చికిత్స కోసం పద్మావతి హాస్పిటల్కి తీసుకొచ్చారు. రాత్రే మా అధికారులకి సంఘటన జరిగిన హాఫ్ అన్ అవర్లోనే అధికారులు దీనిపై అప్రమత్తమై చర్యలు తీసుకోవటం వల్ల బాలుడు ప్రాణాలు కాపాడగలిగాం. నిజంగా మనం చేసిన దానికన్నా కూడా దేవుడే ఆ బాబు పునర్జన్మనిచ్చాడు అని చెప్పుకోవాలి. ఇప్పుడే డాక్టర్తో కూడా మాట్లాడానమ్మా, బాబుకి ఎటువంటి ప్రమాదం లేదు, డాక్టర్తో మాట్లాడాను. ఇంకా 2-3 రోజులైనా పెట్టుకుని ఐసీయూలో ఉన్నాడు బాలుడు. ఇంకా మెరుగైన వైద్యం, ఎంత ఖర్చైనా పర్లేదు, మెరుగైన వైద్యం తీసి ఖర్చుని ఆ బాలుడికి అందిద్దాం. ఆ తర్వాత 2 రోజులు కానివ్వండి 3 కానివ్వండి రికవర్ అయినాక ఆ తల్లిదండ్రులతో కూడా మాట్లాడాను. వాళ్ళ దాదోని పట్నం అంట, చిరు వ్యాపారం చేసుకునే తల్లిదండ్రులు దర్శనం కోసం పెట్టినారంట. ఇప్పుడు నయమైపోయినా డిశ్చార్జ్ అయినా మేమే తీసుకెళ్ళి నీకు సోమవారం దర్శనం చేయించి స్పెషల్ దర్శనం చేయించి మళ్ళా నేను ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దీనివల్ల మేము అధికారులతోనే పొద్దునే ఈవో గారితో అందరితో మాట్లాడాము ఈ విధమైన చర్యలు తీసుకోవాలి. 2 అంశాలు ప్రధానంగా దృష్టి పెట్టమని చెప్పాను. నడిచిపోయే మార్గము 2 పక్కల కూడా వైల్డ్ లైఫ్ యానిమల్కి డిస్టర్బెన్స్ లేకుండా పర్మిషన్ ఇస్తానంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫెన్సింగ్ లాగానో మెష్ లాగానో వేసి ఈ జంతువుల బారిన పడకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ భక్తులు ఎవరైనా సరే కాపాడటం కోసం దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, పర్మిషన్ ఇస్తే అది చేయటం. లేకపోతే దానికి వైల్డ్ యానిమల్స్ మూమెంట్కి డిస్టర్బెన్స్ అది ఫెన్సింగ్ వేస్తే ఇబ్బంది అని పారిశ్రమిక భావించే పని అయితే అల్పిరి మార్గంలో శ్రీవారిమేట ద్వారా ఏ విధంగా అయితే 6 గంటల తర్వాత భక్తులను ఆపేస్తారు. డే టైం అయితే ఇంత ప్రాబ్లం ఉండదు. సో నైట్ టైం కూడా ఇక్కడ నుంచి భక్తులను ఆపేసి ఎర్లీ మార్నింగ్ కావాలంటే పంపించి ఏర్పాటు చేయటం. ఈ 2 అంశాలపై స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వను, రిపోర్ట్ ఇచ్చినా దీనిపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అరికట్టడానికి 2 అంశాలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలి.